విజయవాడలో వరదలు విలయం సృష్టించాయి అనేక మందిని నిరాశ్రయులు చేశాయి ఇప్పటికీ చాలా కుటుంబాలు కోలుకోలేదు ఇంతటి విపత్తు నుంచి ప్రజల్ని గట్టెక్కించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందరి సహాయాన్ని అర్థించింది సిఎంఆర్ఎఫ్కి అందరూ నిధులు ఇవ్వాలని నేరుగా ప్రభుత్వమే కోరింది దానికి తగ్గట్టుగా చాలామంది స్పందించారు పెద్ద మొత్తంలో నిధులు చేకూరే గతంలో ఎన్నడూ లేనంత భారీగా ప్రజల నుంచి స్పందన వచ్చిందని స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు మరి వచ్చిన నిధులు ఏమయ్యాయి నిజంగా ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకి వచ్చిన నిధులకి ఎక్కడైనా పొందుతుందా తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని కథనాల కోసం మాకు సహకరించండి మేము చేసిన కార్యక్రమానికి సర్వత్రా ఆమోదం తెలియజేయడమే కాకుండా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చిందండి సీఎంఆర్ఎఫ్ లెక్కలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినట్టుగా చెబుతుంది స్వయంగా ముఖ్యమంత్రి అక్టోబర్ తొమ్మిదో తారీఖున మీడియా సమావేశంలో వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వానికి సిఎంఆర్ఎఫ్ ద్వారా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈసారి వరద సహాయం కింద వచ్చినట్టుగా సీఎం వెల్లడించారు కానీ లెక్కలు భిన్నంగా ఉన్నాయి ఈనాడు పత్రికలో రాసిన లెక్కలే చూస్తే సెప్టెంబరు మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఈనాడు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కింద ప్రచురించిన మొత్తాన్ని లెక్కేస్తే మూడు వందల కోట్ల రూపాయలు పైబడే ఉంది అందులో అంబానీ కోట్లు అదానీ పాతి కోట్లు దివిస్ లాంటి మేఘా అరవింద లాంటి కంపెనీలు భారీ మొత్తాల్లో ఇచ్చిన ఇవన్నీ లెక్కలు కలిపితే వివిధ కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వివిధ సంఘాలు అందరూ కలిపి ఇచ్చింది మూడు వందల కోట్ల రూపాయలు పైబడి ఉంది ఇది కాకుండా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమీకరించారు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వివిధ సంస్థలని వివిధ సంఘాలని వివిధ ప్రముఖుల్ని పిలిచి విజయవాడ వరద సహాయం కోసం సిఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వాలని ఒత్తిడి చేసి మరీ వసూలు చేశారు ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తీసుకొచ్చి సీఎంకి అందించారు అలా ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రికి అందింది కొన్ని చోట్ల కోట్ల రూపాయలుంది కొన్ని చోట్ల లక్షల్లో ఉంది ఇలా సగటున ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై లక్షల రూపాయలైనా సిఎంఆర్ఎఫ్ కోసం ముఖ్యమంత్రికి అందించారని అనుకుంటే రాష్ట్రంలో నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు వారు అందరూ కాదు నూట యాభై మందే ఇచ్చారని అనుకున్న డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంటుంది సుమారుగా యాభై కోట్లైనా మినిమం రాష్ట్ర ప్రభుత్వానికి చేరి ఉండాలి యాభై కోట్ల రూపాయలు ఎమ్మెల్యేల ద్వారా అందినటువంటి మొత్తం పారిశ్రామికవేత్తలు సెలబ్రిటీలు అందరూ ఇచ్చింది ఈనాడు పత్రికలో ప్రచురించింది మూడు వందల కోట్లు ఉంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలకు చేరింది ఇది కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వం వసూలు చేసింది కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి సీఎంకి చెక్కులు అందించారు మరికొందరు అందుకు సిద్ధం కాకపోతే తెలుగుదేశం పార్టీ నేరుగా హెచ్చరించింది అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్లని మీరు ఒకరోజు వేతనం ఇవ్వకపోతే సహించేది లేదంటూ బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది అక్కడ యూనియన్ అందుకు సహకరించకపోతే యూనియన్ కార్యకలాపాల కోసం చందాలు వసూలు చేయడం లేదా అంటూ తెలుగుదేశం పార్టీ నిందించింది అట్లా స్కీమ్ వర్కర్లని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ టెంపరీ ఉద్యోగుల నుంచి కూడా ఒకరోజు వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ప్రయత్నం చేసింది ఇది లెక్కేసిన సగటున సుమారుగా రెండు వందల కోట్ల ఉంటుంది ఉద్యోగులు పెన్షనర్లు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి కలిపి వేతనాలు సగటున రోజుకి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అంటే ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద మినహాయిస్తే అదే రెండు వందల కోట్ల రూపాయలు ఉండాలి వివిధ సంస్థల నుంచి వచ్చింది మూడు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు వసూలు చేసింది కనీసం మొత్తం యాభై కోట్లు అనుకున్న ఇది ఐదు వందల యాభై కోట్ల రూపాయలకు చేరుతుంది ఇది కాకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఒకరోజు వేతనం ప్రకటించారు వివిధ నాయకులు పవన్ కళ్యాణ్తో సహా అనేక మంది నాయకులు ప్రకటించారు ముఖ్యమంత్రి భార్య తమ సంస్థ తరపున ప్రకటించింది ఇలాంటి మొత్తాలన్నీ కలిపిన మరొక యాభై కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం ఉంటుంది అంటే సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలకు తగ్గకుండా ఈసారి వరద సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది అది ఈనాడు లెక్కలే చెబుతున్నాయి అధికారికంగా ఉన్న సమాచారమే కనిపిస్తోంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకే లెక్క చెబుతుంది ముఖ్యమంత్రి మాటల్లోనే నాలుగు వందల యాభై కోట్ల మాట వచ్చింది ఆయనకు ముందు మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి అయితే నాలుగు వందల కోట్లే అన్నారు పోనీ రెవెన్యూ శాఖ మంత్రి మాట పక్కన పెడితే ముఖ్యమంత్రి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెబితే వాస్తవంలో అందుకు భిన్నంగా మరొక నూట యాభై కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ఖజానాకి చేరినట్టుగా కనిపిస్తుంది మరి సీఎంఆర్ఎఫ్ నిధుల లెక్కలు చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు సంశయిస్తుంది ఎవరు ఎంత మొత్తం ఎప్పుడు వెల్లడించారు ఎప్పుడు ఇచ్చారు అది ఎలా ఏ రూపంలో ప్రభుత్వానికి చేరింది అన్న లెక్కల్ని బహిరంగంగా చెప్పేందుకు ఎందుకు వెనకాడాలి ముఖ్యమంత్రి ఒక మాట రెవెన్యూ మంత్రి ఒక మాట వాస్తవం అందుకు భిన్నమైన మాట ఎందుకు ఇట్లా ఉండాలి ఈ పొంతలు లేని పరిస్థితి ఎందుకు ఇది పూర్తిగా వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం మానవత్వంతో ఇచ్చిన సహాయం సాధారణ స్కూల్ పిల్లలు కూడా తమకు తోచినటువంటి తమ కిడ్నీ బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా అందించే స్థాయిలో ఈసారి జనంలో కదలికొచ్చింది దాన్ని ముఖ్యమంత్రి కూడా కొనియాడారు ఆ రీతిలో ప్రజలు కదిలితే చివరకు తమ చేతుకున్న గాజులు కూడా తీసి ఇచ్చేసిన పరిస్థితి కొంతమంది దగ్గర కనిపించింది అలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్పందిస్తే ఆ మొత్తం వ్యవహారాన్ని కూడా పారదర్శకత పాటించకుండా మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలు పైబడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరితే కేవలం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు మాత్రమే లెక్క ఎందుకు చెబుతున్నారు ఇది జనాలకి తెలియాల్సిన అంశం ఖచ్చితంగా ప్రజలందరితో ముడిపడిన విషయం ప్రజలకు పూర్తి స్పష్టతనివ్వాల్సిన వ్యవహారం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి సిఎంఆర్ఎఫ్ నిధులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తం వచ్చిందన్నది స్పష్టంగా వెల్లడించాలి లేదంటే ఇందులోనే నూట యాభై కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందన్న అనుమానాలు అపోహలు ప్రజల్లో బలపడే ప్రమాదం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్